అమెరికా అధ్యక్ష డిబేట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే బైడెన్ పోటీలో ఉంటాడా ఆయనే తప్పుకుంటాడా లేదా ఆయన డెమోక్రటిక్ పార్టీ మారుస్తుందా ఎందుకంటే ప్రెసిడెన్షియల్ డిబేట్ చూసిన ఎవరికైనా యునానిమస్ ఒపీనియన్ అది అమెరికన్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా లేదు రాజకీయ వర్గాలు ఇంక్లూడింగ్ బైడెన్ ఓన్ పార్టీ అనే డెమోక్రటిక్ పార్టీ ఆ నాయకులు పబ్లిక్గా అనకపోయినా ప్రైవేట్లో అనుకునేది సో ప్రెసిడెన్షియల్ డిబేట్ చూసిన ఎవరైనా ఒక అభిప్రాయానికి వస్తారు ట్రంప్ దూకుడు ముందు బైడెన్ నిలబడలేకపోయాడు ట్రంప్ చాలా ఎనర్జెటిక్గా ఫోర్స్ఫుల్గా బైడెన్ను వాయించేశాడు బైడెన్ నూరెలబెట్టాల్సి వచ్చింది బైడెన్ పదాలు వెతుక్కోవాల్సి వచ్చింది బైడెన్ ఆలోచన దారలో కూడా ఆ తార్కిక లింక్ కనబడలేదు ఇలాంటి అభిప్రాయాలు అందరికీ కలుగుతున్నాయి అంతటా వస్తున్నాయి సో బైడెన్ ఏజ్ పైన బైడెన్ ఆరోగ్యం పైన ట్రంప్ ఒక పెద్ద ఇష్యూగా చేసి ఇప్పటికే తన ప్రచార అస్త్రంగా మార్చాడు ఆయన ఎగ్జిస్టెన్షియల్ థ్రెడ్ టు అమెరికన్ డెమోక్రసీ బైడెన్ ఆ వయసులో ఆ ఆరోగ్య స్థితిలో అసలు బైడెన్ ప్రెసిడెంట్గా పనికిరాడు ఆయన ప్ర ఆయన మైండ్ ప్రజెన్స్ మైండ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు అమెరికాకు నాయకత్వం వహించటానికి అంటూ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు సో వాస్తవంగా ట్రంప్ బైడెన్ కన్నా కొద్ది సంవత్సరాల చిన్నవాడు ట్రంప్ ఏం పెద్ద ఎంగేం కాదు కానీ బైడెన్ పర్ఫామ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ వల్ల ట్రంప్ చేసినటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకురాయి అయితే డెమోక్రటిక్ పార్టీకి చెందిన నాయకులు ఎవరు కూడా బైడన్ను బహిరంగంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు పార్టీ బైడెన్ పర్ఫార్మెన్స్ పైన కూడా నెగిటివ్ కామెంట్స్ ఏమీ చేయలేదు కాలిఫోర్నియా గవర్నర్ అంటే ఒకవేళ బైడన్ను మార్చాలనుకుంటే చాయిస్గా ఉన్నటువంటి కాలిఫోర్నియా గవర్నర్ కానీ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కానీ వీళ్ళు పాజిబుల్ ఆ చాయిసెస్ ఒకవేళ ఈ దశలో గనక డెమోక్రటిక్ పార్టీ బైడెన్ను మార్చాలి అనుకుంటే యునానిమస్గా వస్తున్న ఒపీనియన్ డెమోక్రటిక్ పార్టీలో కూడా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం బైడెన్స్ పర్ఫార్మెన్స్ ఎట్ ద ప్రెసిడెన్షియల్ డిబేట్ పొలిటికల్ డిజాస్టర్ అని సో కానీ ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఈ సమయంలో క్యాండిడేట్ను మారిస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు బైడెన్ మాత్రం తన పర్ఫార్మెన్స్కు కారణం సోర్ త్రోట్ నోరు బొంగు గొంతు బొంగురిపోయిందని లేదు ఇట్ ఇస్ ఎనీ ఇట్ ఇస్ హాట్ టు డిబేట్ విత్ లయర్ అంటే అబద్ధాలు చెప్పేవాడితో డిబేట్లో కూర్చోలేమని ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాడు ఏ స్థాయికైనా వస్తాడు తిట్లు తినే తిట్లు తిట్టేవాడితో డిబేట్లు ఏం కూర్చోగలం అబద్ధాలు చెప్పేవాడితో డిబేట్లు ఏం కూర్చోగలం అడగలుగా వాదించేవాడితో ఏం వాదించగలం ఇది వాస్తవమే కావచ్చు కానీ బైడెన్ పూర్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ మాటలు మాట్లాడితే ఎంత మేరకు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అనేది క్వశ్చన్ ఒక రకంగా కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీబ్లీసీ అంటారు ఇంగ్లీష్లో హిడియం ముందు నుయ్యి వెనక గోయి ఈ సమయంలో గనక అభ్యర్థిని మారిస్తే ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది ఇంకా రిపబ్లికన్ పార్టీ బలపడుతుంది ఇంకా ట్రంప్ బలపడతాడు ట్రంప్ రెచ్చిపోతాడు ఇప్పటిదాకా బైడెన్ పైన చేసిన ఆరోపణలకు బలం చేకూరుతుంది పార్టీ ఏ తనంతర తానుగా బైడన్ను డిజోన్ చేసుకుంటే పార్ బైడెన్ అప్రతిష్టపాలు కావడమే కాదు డెమోక్రటిక్ పార్టీ కూడా అప్రతిష్టపాలవుతుంది అనేది ఒక పెద్ద వర్షన్ అందుకే లోపల కుమిలిపోతున్న తమ తమ వర్గాలలో డిబేట్ చేసుకుంటున్న డెమోక్రటిక్ పార్టీ ఏ ప్రముఖ నాయకుడు కూడా బహిరంగంగా బైడెన్ పర్ఫార్మెన్స్ పైన డ్యామేజింగ్ వ్యాఖ్యలు చేయలేదు బైడెన్ను మారుస్తారు అనే వార్తలకు క్రెడిట్స్ ఇవ్వలేదు బట్ అందుకంటే ఇప్పుడు మారిస్తే ఎలాంటి సంకేతం వెళ్తుందని అలాంటప్పుడు మార్చడం సాధ్యం కాదు అనేం లేదు నేను చదివిన మేరకు మళ్ళీ చూ మళ్ళీ వివరంగా చెప్తాను సో ఈ సమయంలో కూడా ప్రెసిడెన్షియల్ నామినీని మార్చుకోవటానికి ఉన్న ప్రక్రియ ఏంటి అవకాశం ఏంటది దానికన్నా ముందు ఏంటంటే పొలిటికల్గా అది ఏ రకంగా నష్టం చేస్తుందని కాదనుకుంటే ఇంకో మార్గం ఏంటంటే బైడెన్ వాలంటరీలీ ఈ కంటెస్ట్ నుంచి బయటికి పోతే నేను ఉపసంహరించుకుంటున్నాను అని కనుక బయటికి వెళ్తే అప్పుడు ఇంకో ఆల్టర్నేట్ క్యాండిడేట్ను పెట్టచ్చు కానీ ఆల్టర్నేట్ క్యాండిడేట్ ఇంత మేరకు ట్రంప్ను ఎదుర్కోగలడు ఈ దశలో అందులో ఒక్కసారి బైడెన్ కనుక డెమోక్రటిక్ పార్టీ మారిస్తే ట్రంప్ మరింతగా రంకలేస్తాడు సో ఈ విల్ ఎ ట్రిమ్ఫెంట్ ట్రంప్ మామూలు ట్రంప్ కాదు సో అందువల్ల డెమోక్రటిక్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్ అయింది ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అందుకే అనుకుంటా మన దేశంలో రాజకీయ నాయకులు అంత తొందరగా ఇలాంటి ప్రెసిడెన్షియల్ డిబేట్లు ఒప్పుకోరు మన డిబేట్లు ఇవ్వండి వాడు సోలో కొట్టుకోవాల్సిందే తప్ప నాయకుల మధ్య డైరెక్ట్గా డిబేట్ అనేది మనం ఊహించలేము మోడీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డిలు కూర్చొని డిబేట్ చేయడం అనేది మనం ఊహించలేము సో అందువల్ల మన దేశంలో కింద వారి వారి ప్రతినిధులు కొట్టుకోవాలి డిబేట్లలో లేదంటే సోలో కొట్టుకోవాలి తప్ప ఎందుకంటే ఈ పంచాయతీ ఎందుకు ఆ ప్రజ అమెరికాలో సవాల్ ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ డిబేటు ఆయా నాయకుల విజయావకాశాలను కూడా గణనీయంగా ప్రభావితం చేస్తాయని ఇది గత అనుభవం పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ జరుగుతాయి ప్రెసిడెన్షియల్ డిబేట్లో నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకున్నావు అన్న దాన్ని బట్టి నెరేటివ్లు బిల్డ్ అవుతాయి పర్సెప్షన్లు బిల్డ్ అవుతాయి పబ్లిక్ ఒపీనియన్ బిల్డ్ అవుతాయి కనుకనే వాళ్ళు ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది